సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలొచ్చారు. యాదగిరీశ్వరుడి జన్మ నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం సందర్భంగా సోమవారం ఉదయం 6:05 వైకుంఠ ద్వారం నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. కొండ చుట్టూ 2 మీటర్లు సాకింది. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య తన కుమార్తెలతో కలిసి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక వ్రత మండపం వద్ద మొక్కలు నాటారు. అనంతరం మండపంలోని సైదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చెంత స్థానిక భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం మానవాయితీ. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే 2016 ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో గిరి ప్రదక్షిణ నిలిపివేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ గిరి ప్రదక్షిణ పునః ప్రారంభమైంది. జూన్ 18 నుంచి తిరిగి ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గత పోయిన నెల కిందనే గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సుమారు 10,000 మందితో ప్రారంభించి ఇవాళ 10,000 మంది పైగా స్వామివారి స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ పాల్గొని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతం కూడా సమృద్ధిగా వర్షాలు పడి ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని వేడుకుంటూ, ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించి స్వామివారి దర్శనం సులభతరంగా వచ్చిన భక్తులకు ఇక్కడ అన్నదాన సత్రం కానీ అదే విధంగా అన్ని వసతులు కల్పించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గారు, ఆలయ సిబ్బంది, అర్చకులు కూడా ఒక మంచి భక్తి పరమశంతో ఉండే విధంగా ఇవాళ స్వాతి నక్షత్రం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఇంకా దినదిన అభివృద్ధిగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.